వెల్కమ్. దిస్ ఇస్ డాక్టర్ అల్లాడి అంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ వ్రాస్తున్నప్పుడు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు క్వశ్చన్కి సరి అయిన ఆన్సర్ గుర్తించడం ఎలా? దిస్ ఈస్ టఫెస్ట్ థింగ్ టు ఆల్ ఆస్పిరెంట్స్. ఇక్కడ ఎకానమీలో ప్రధానంగా అంటే క్వశ్చన్కి సిమిలర్గా ఆన్సర్స్ ఉంటాయి, ఆన్సర్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఎకానమీలో జరిగే అంశం ఇది. కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఫైండ్అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ అంశాన్ని ప్రస్తావించబోతున్నాం, హౌ టు ఫైండ్ రైట్ ఆన్సర్ టు ది క్వశ్చన్ అని చెప్తున్నాను. ఇక్కడ ఈ అంశం చెప్పే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఎగ్జామ్ అనేది చాలా కీలకమైంది. దీనికి అనుగుణంగా మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్లో ఒకటి గ్రాండ్ మోడల్ టెస్ట్ను ఎకానమీ పైన కండక్ట్ చేస్తున్నాం. ఇది మనకు ఓవరాల్గా 5th గ్రాండ్ టెస్ట్. అంటే ఆల్రెడీ జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము. ఈ యొక్క సండే, దట్ మీన్స్ 12th మార్చి 6 to 8:30 PM ఈవినింగ్ అవర్స్లో 150 మార్క్స్తో కూడిన సేమ్ యాజ్ ఇట్ ఈస్గా టీఎస్పీఎస్సీ ప్యాటర్న్లో ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. విల్లింగ్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్మెంట్ ప్రైస్ జస్ట్ 29 రూపీస్ మాత్రమే. ఎన్రోల్ చేసుకొని ఎగ్జామ్ రాసి మీ యొక్క టాలెంట్ని మీరే ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ మనం క్వశ్చన్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఆర్థిక వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడే వివిధ సహజ వనరులను సమకూర్చే వ్యవస్థను ఏమని పిలుస్తుంటారు. బేసిక్గా ఈ పాయింట్ వచ్చినప్పుడు మనకి ఒక్క దేశంలో ఎన్ని రకాలైన వ్యవస్థలు ఉంటాయి? ప్రధానంగా 3 వ్యవస్థలు ఉంటాయి. ఒకటి సామాజిక వ్యవస్థ, సొసైటీ. మరొకటి ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ. మరొకటి పర్యావరణ వ్యవస్థ ఉంటుంది. ఇలా పర్యావరణ వ్యవస్థ అనేది అన్ని రకాల వనరులను సమకూరుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా వ్యర్థాలు ఒకవేళ రిలీజ్ చేస్తే ఆ వ్యర్థాలను కూడా పర్యావరణమే తనలో డైజెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఎకానమీలో ఏ రకమైన వస్తువు ఉత్పత్తి కావాలన్నా కూడా పర్యావరణ వ్యవస్థ అనేది చాలా కీలకము. దీని నుంచే ముడి సరుకులు, ముడి పదార్థాలు లభిస్తాయి. దీనిలోనే వ్యర్థాలు విలీనం జరుగుతాయి. కాబట్టి ఒక్క వ్యవస్థకి ఎకాలజీ ఆర్ ఎన్వైర్న్మెంట్ అనేది చాలా చాలా కీలకమైంది. ఇగో ఈ వ్యవస్థ అనేది మనకి ముడి సరుకులను అందిస్తుంది. ఫస్ట్ పాయింట్, వ్యర్థాలను విలీనం చేసుకుంటుంది. కాబట్టి ఆ యొక్క ఎకానమీలో బయోడైవర్సిటీ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంత కీలకమైనది ఏంటంటే పర్యావరణ వ్యవస్థ. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ అంటే వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఆ వస్తువులను సేవలను ఉత్పత్తి చేసేదని మనం ఎకానమీ అంటాము. ఆర్థిక వ్యవస్థ, ఇఫ్ ఎనీథింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎనీ వే దట్ ఈస్ నోన్ యాజ్ ఎకానమీ. మూడవది సామాజిక వ్యవస్థ అంటే సమాజము, మనమే ప్రజలు ఉంటుంది, ప్రజలతో కూడుకొని ఉన్నదే సామాజిక వ్యవస్థ, సొసైటీ అంటాము. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ప్రపంచము ఎక్కడ తీసుకున్నా కూడా ఈ ప్రపంచంలో పర్యావరణం అంటే న్యాచురల్ రిసోర్స్ అనమాట. ఈ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి ఈ వ్యక్తులు లేదా సమాజము ముడి సరుకులను వాడుకొని వస్తువులను ఉత్పత్తి చేస్తారు. అదే ఆర్థిక వ్యవస్థ. అంటే 3 ఇంటర్లింక్డ్గా ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూడండి, ముడి సరుకులను అందించేది ఎవరు అంటే పర్యావరణ వ్యవస్థ. ముడి సరుకులను వస్తువులు సేవలుగా తయారు చేసేది ఏమిటి అంటే ఆర్థిక వ్యవస్థ. ఈ ప్రక్రియను చేపట్టేది ఎవరు అంటే సామాజిక వ్యవస్థ. ఇంత ఇన్ డీటెయిల్డ్ నాలెడ్జ్ నీ దగ్గర ఉన్నాక ఎగ్జామ్లో ఏ బిట్ కూడా మిస్ కాదు. ఇగో ఇది వెర్షన్. మళ్ళీ ఐమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ఆర్థిక వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడే వివిధ సహజ వనరులను సమకూర్చే వ్యవస్థ అంటే ఏమవుతుంది? పర్యావరణ వ్యవస్థ అవుతుంది, లేదా సహజ వనరులు అవుతుంది, లేదా ఎకాలజీ అవుతుంది, ఎన్వైర్న్మెంట్ అవుతుంది అని గుర్తుంచుకోండి. మళ్ళీ ఆర్థిక వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడే వివిధ రకాల వస్తు సేవలను అందించేది సమకూర్చేది ఎవరు అంటే ఆర్థిక వ్యవస్థ. చూడండి క్వశ్చన్లో చిన్నపాటి మ్యాజిక్, చిన్న తేడాతో ఆన్సర్ మారిపోయింది. నెక్స్ట్ ఆర్థిక వస్తువుల ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగపడే లేదా ఉత్పత్తి ప్రక్రియను నిర్వహించే వ్యవస్థ ఏది అంటే ఏం చెప్పాలంటే సామాజిక వ్యవస్థ. అంటే 3 రైట్ ఆన్సర్సే. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది క్వశ్చన్. ఇఫ్ ద క్వశ్చన్ చేంజెస్ ఆటోమేటికల్లీ ఆన్సర్ విల్ బి చేంజ్డ్. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. అంటే బేసికల్లీ ఎవ్రీ కమోడిటీ ఈజ్ బేస్డ్ ఆన్ న్యాచురల్ రిసోర్సెస్. సెకండ్, దీస్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ కమోడిటీస్ బై ది ఎకానమీ బై ది సపోర్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అని చెప్తుంటాము. ఇగో ఈ విధంగా 3 వ్యవస్థలే. మరి ఒక ఎకానమీని పటిష్టవంతము చేసి ఆ వ్యవస్థను వెరీ డెవలప్డ్గా మార్చేది ఎవరు అంటే
అవస్థాపన వ్యవస్థ లేదా అవస్థాపన సౌకర్యాలు, దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటాము. అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిపెండింగ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. దీస్ ఆర్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ ఓన్లీ, నాట్ బై ది ప్రైవేట్ పీపుల్. అంటే సాధారణంగా అవస్థాపన సౌకర్యాలు అంటే రోడ్స్ కావచ్చును, రైల్వేస్ కావచ్చును, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ ఇలాంటివన్నీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనకి అవస్థాపన సదుపాయాలకు ఎందుకు వస్తుంది? ఇందులో మళ్ళీ ఆర్థిక అవస్థాపన ఉంటుంది, ఆర్థిక అవస్థాపన, సామాజిక అవస్థాపన ఉంటుంది, ఇకోనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవి ఎందులో భాగం అంటే అవస్థాపన వ్యవస్థలో భాగాలు. ఇవి ఎంత ఎక్కువ ఉంటే డెవలప్మెంట్ అంత ఎక్కువ అవుతుంది. ద ఎకానమీ విల్ బి షిఫ్టెడ్ ఫ్రమ్ ఆర్థోడాక్స్ టు ట్రెడిషనల్ బై ది సపోర్ట్ ఆఫ్ దీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. సో ఇలా ప్రతి క్వశ్చన్కి, ప్రతి ఆప్షన్కి క్వశ్చన్ ఐడెంటిఫై చేసే కెపాసిటీని పెంచుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మాత్రం ఉద్యోగం వస్తుంది. బేసిక్గా మనకేంటి అంటే, ఎప్పుడైనా ఎకానమీలో మనం చూస్తే, నేను 2011 నుంచి క్లాస్ చెప్తాను, 2011 నుంచి అంటే 2011 టు ఇది 2023, ఇక ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా కేవలం గ్రూప్ 2 గ్రూప్ 1 లాంటివి చెప్పడంలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ని సంవత్సరాల వ్యవస్థలో చూస్తే మనకు 70% ఆఫ్ మార్క్స్ కాన్సెప్ట్స్ మీద వస్తున్నాయి, కంటెంట్ మీద వస్తుంది. 30% ఫ్రమ్ కరెంట్ ఎకానమీ లైక్ బడ్జెట్ సర్వే, కరెంట్ ఎకానమీలోంచి వస్తున్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క 70% పైన ఫోకస్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ జాబ్. ఇది ఆటోమేటిక్ వస్తుంది, ఎందుకంటే ఇదంతా కొత్త అంశాలు కాదు, పాత అంశాలు కాదు. అంటే బేసిక్గా మనం ఏం చెప్తాం, వీటిని కరెంట్ ఎకానమీ అంటాం. లైక్ ఇవ్వచ్చు చూడండి, ఇది సోషియో ఎకానమిక్ అవుట్లుక్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం యొక్క తెలంగాణ అవుట్లుక్, 2013 బుక్. ఇందులో బడ్జెట్ కూడా పొందుపరిచాను. ఇలాగే ఇండియన్ ఎకానమిక్ సర్వే బుక్ కూడా ఉంది, ఇండియన్ సర్వే ఎకానమిక్ సర్వే ఉంది, బడ్జెట్ బుక్ సెపరేట్గా ఉంది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ బడ్జెట్ బుక్ ఉంది. అదేవిధంగా మూడో బుక్ కొత్తగా నూతన సిలబస్ని జోడించుకొని బుక్ కూడా రూపకల్పన చేసింది. ఇది వితిన్ 3 or 4 డేస్లో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా 6,500 బిట్స్తో ప్రాక్టీస్ బిట్స్ కూడా రూపకల్పన చేశాను. అది నెక్స్ట్ మంత్లో, అంటే మోస్ట్ ప్రాబబ్లీగా 10th April లోపు ఆ బుక్ మార్కెట్లోకి వస్తుంది. ఇలా 4 బుక్స్ మీకు అవుట్ రైట్గా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి బుక్స్ గురించి, మెటీరియల్ గురించి కూడా ఇబ్బంది లేదు. ప్రాపర్ ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు, డైలమ్ అవ్వద్దు. నేను చూడండి ఎంత డీటెయిల్ చెప్పానో ఆ డీటెయిల్ నేస్తో మీరు ముందుకెళ్ళండి. ఇలాంటి ఎగ్జామ్స్ను ప్రాక్టీస్ చేయండి, జస్ట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ బెనిఫిట్ బై దిస్ ఎగ్జామ్ అండ్ దీస్. నెక్స్ట్ ద సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ మనకి వెనుకబడిన దేశాల్లో వేతనాలు నిర్ణయించేది ఎవరు? వేతనం అంటే ఇక్కడ బేసిక్గా ఇంగ్లీష్లో వేజెస్ అంటారు. వేజెస్ ఆర్ ఇన్ జనరల్ టెర్మినాలజీ దట్స్ కాల్డ్ సాలరీస్ అంటాము. సాధారణ వస్తువు సాలరీ అంటే చిన్న వేరియేషన్, ప్రధానికి ఎకానమీలో పదజాలాల్లో తేడా ఉంటుంది. బట్ ప్యూర్ ఎకానమీస్ మనం వేజెస్ అంటాం. వేతనాలు అంటే వేతనాలు ఎవరు నిర్ణయిస్తారు ఇన్ బ్యాక్వర్డ్ ఎకానమీస్? వేజెస్, హూ డిటర్మైన్స్ వేజెస్ ఇన్ బ్యాక్వర్డ్ ఎకానమీస్ ఆర్ బ్యాక్వర్డ్ కంట్రీస్ అంటున్నారు. అంటే ఈ వెనుకబడిన దేశాల్లో వేతనాలు నిర్ణయించే అంశము ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ శ్రామికుని ఉపాంత ఉత్పాదకత, మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ లేబర్, అంటే శ్రామికుడు చేసే ఉత్పత్తి పైన ఆధారపడి వేతనం ఉండదని ఒక ఆన్సర్ ఇచ్చారు. శ్రామికుని యొక్క డిమాండ్ అండ్ సప్లై, సప్లై అండ్ డిమాండ్ ఆఫ్ ది లేబర్ అంటారు. ఇక్కడ డిమాండ్ ఫర్ లేబర్, సప్లై ఆఫ్ లేబర్ బోత్ కంబైన్లీ డిటర్మైన్స్ ప్రైస్ వేజెస్ ఆఫ్ ఏ డిసైడెడ్ బై అండ్ ఎంప్లాయ్ ఆర్ ఇండివిజువల్ ఆర్ లేబర్ అని చెప్తుంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఎంతమంది మార్కెట్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, దిస్ ఇస్ కాల్డ్ డిమాండ్ అండ్ సప్లై. ఎంతమంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకటి, ఎంతమందికి పని కల్పించబడుతుంది రెండవది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ డిమాండ్ ఫర్ లేబర్, ఒక 100 మంది శ్రామికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఒక 100 మంది మాత్రమే మార్కెట్లో అవైలబుల్ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే, వేజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, లేబర్ ఫోర్స్ తక్కువ ఉంది, అంటే శ్రామికుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వేజెస్ పెరుగుతాయి. ఒకవేళ శ్రామికుల సప్లై చాలా ఎక్కువ ఉంది, వారికి డిమాండ్ లేదు, అప్పుడు వేజెస్ తగ్గుతాయి. అంటే బేసికల్లీ డిపెండ్స్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ లేబర్ అని చెప్తుంటారు. ఇగో ఇది డిసైడ్ చేస్తుంది ఇది. మరి మూడవది, మార్కెట్ శక్తులు అంటాం, దిస్ ఇస్ కాల్డ్ మార్కెట్ ఫోర్సెస్ అంటాం. మార్కెట్ ఫోర్సెస్, మార్కెట్ శక్తులు, ఈ మార్కెట్ శక్తుల వల్ల ఏమి డిటర్మైన్ చేస్తారంటే,
ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ, ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ విల్ బి డిటర్మైన్డ్ బై ది మార్కెట్ ఫోర్సెస్ అని చెప్తుంటాం. అంటే మార్కెట్ శక్తుల వలన ఒక వస్తువు యొక్క ధర నిర్ణయించబడుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్, ఆధారాలు లేక చట్టాలు. అంటే ఇక్కడ ఆధారాలు చట్టాలు కూడా వేతనాలు నిర్ణయించడంలో కీలక పాత్ర వహిస్తుంటాయి. మార్కెట్ ఫోర్సెస్ కూడా వహిస్తాయి, శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పాదక కూడా వహిస్తుంది. బట్ ద బెస్ట్ ఆన్సర్ ఈజ్ శ్రామికుని యొక్క డిమాండ్ మరియు సప్లైల పైన ఆధారపడి మెజారిటీ ఆఫ్, అంటే 100% వెయిట్ తీసుకుంటే 90% వెయిటేజ్ గోస్ టు దిస్ మార్కెట్ సప్లై అండ్ డిమాండ్ ఆఫ్ యర్ లేబర్ అని చెప్తున్నారు. ఇగో ఇది డిసైడ్ చేస్తుంది. మరి సార్, ఇది లేనప్పుడు ఏంటి అంటే, ఇక ప్యూర్గా కొన్ని దేశాలు సామ్యవాద దేశాలు తీసుకోండి, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ది ఎకానమీ ఆర్ సొసైటీస్, ఆ దేశాల్లో అక్కడ చట్టాలు ఉంటాయి. చట్టాలు బేస్ ఉంటుంది, బేస్ ఆధారము చట్టాలు, వారే డిసైడ్ చేస్తుంటారు. అక్కడ ప్యూర్గా సోషలిస్టిక్ ఎకానమీస్లో మళ్ళీ బేసిక్ అభివృద్ధికి అర్థం కాలేదు. ఎకానమీ ఎన్ని రకాలు ఉంటాయి అంటే, ఎకానమీస్ మొత్తం 3 రకాలు ఉంటాయి. ఒకటేమో క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటారు, పెట్టుబడిదారి వ్యవస్థలు. మరొకటి సోషలిస్టిక్ ఎకానమీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు. మూడవది మిక్స్డ్ ఎకానమీస్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు. ప్రజెంట్ సాధారణంగా మెజారిటీ ఆఫ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఎవరు అంటే మిక్స్డ్ ఎకానమీస్ అని గుర్తుంచుకోండి. అయితే ప్రధానంగా ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ శ్రామికుడి డిమాండ్ మరియు సప్లై అని డిసైడ్ చేస్తూ ఉంటాయని గుర్తుంచుకోండి. ఇక్కడ అన్ని రైట్ ఆన్సర్లే, కానీ ది బెస్ట్ ఆన్సర్ ఇది. సార్ ఇది అవుతుందా? ఎస్ ఇది కూడా అవుతుంది. ఇది అవుతుందా? ఎస్ అవుతుంది. కానీ బెస్ట్ ఆన్సర్ ఏదంటే శ్రామికుని యొక్క డిమాండ్ మరియు శ్రామికుని యొక్క సప్లై. ఎందుకంటే ఇది బ్యాక్వర్డ్ ఎకానమీస్లో, వెనుకబడిన దేశాల్లో పనిచేయడానికి చాలామంది సిద్ధంగా ఉండరు. అదేవిధంగా పని ఎక్కువగా కల్పించబడదు, అక్కడ ఆ సప్లై అండ్ డిమాండ్ వైనే బ్యాలెన్స్ అయి ఉంటూ ఉంటుంది. సో ఆ విధంగా అది రైట్ ఆన్సర్గా మనము చెప్పవచ్చును. నెక్స్ట్ మళ్ళీ మనం మరొక అంశము చూస్తే, మరొక క్వశ్చన్ చూస్తే, ప్రతి పేదవాని ఆదాయాన్ని పేదరిక రేఖ దగ్గరకు చేర్చుటకు అవసరమైన ఆదాయ మార్పిడిని కొలుచు భావన ఏది? దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్ డిజైన్ బై ఎకనామిస్ట్. ఇక్కడ ఏంటి ఉంటుందంటే మనకి, దిస్ ఈజ్ సింపుల్లీ నోన్ యాజ్ పావర్టీ లైన్. దీన్ని మనం పేదరిక రేఖ అంటాము, పావర్టీ లైన్. ఈ పావర్టీ లైన్ చూడండి, ప్రతి పేదవాని ఆదాయాన్ని పేదరిక రేఖకు దగ్గరగా చేర్చడం, అంటే ఈ రేఖ క్రింద ఉన్న అందరూ కూడా పేదవారే. వీరి ఆదాయానికి ఇక్కడ చిట్ట చివరిలో ఉన్న ఈ వ్యక్తి కానీ ఏం చేస్తారు, బేసిక్గా ఈ పేదరిక రేఖ దగ్గరికి తీసుకుని ట్రై చేస్తుంటారు. అంటే ఈవెన్ గవర్నమెంట్ ట్రైస్ టు ఇరాడికేట్ పావర్టీ ఇన్ ఎనీ కంట్రీ, అలాంటి సందర్భంలో మెల్లిమెల్లిగా సరే ఆదాయాన్ని కల్పించాలి. అంటే ఆదాయం కల్పించడం వల్ల వారి యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతుంటాయి. ఇన్కమ్ లెవెల్స్ ఇలా పెరుగుతున్నాయి అంటే పావర్టీ రేట్ విల్ బి డిక్రీజ్డ్. దిస్ ఈజ్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ ప్రొవిజన్ అండ్ పావర్టీ రేషియో అంటుంటాము. అంటే ఇగో ఈ విధంగా, అంటే పేదరికము తగ్గాలి అంటే ఆదాయాన్ని కల్పించుకుంటూ పోవాలి. ఈ మధ్య ఉండే ఈ గ్యాప్ని ఏమంటామంటే పావర్టీ గ్యాప్ అంటారు. దిస్ ఈజ్ కోల్డ్ యాజ్ పావర్టీ గ్యాప్ అకార్డింగ్ టు ఎకనామిక్స్. దో ది రైట్ ఆన్సర్ ఈజ్ పేదరిక విరామము, పావర్టీ గ్యాప్. దిస్ ఈజ్ ప్యూర్లీ నోన్ యాజ్ పావర్టీ గ్యాప్ ఇండెక్స్, పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అని చెప్తుంటాం దీన్ని. పేదరిక విరామం అంటారు. ఇది మానవ అభివృద్ధి సూచిక ఉంది కదా, మానవ అభివృద్ధి సూచిక, మానవుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడో అనే దాన్ని 3 అంశాల ఆధారంగా లెక్కిస్తూ ఉంటారు. మానవ పేదరిక సూచి, దిస్ ఇస్ కాల్డ్ HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దిస్ వన్ ఇస్ కాల్డ్ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, HPI, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్. రైట్, దిస్ ఇస్ నోన్ యాజ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్తుంటాము. అదేవిధంగా ఆదాయ విరామం, ఇన్కమ్ గ్యాప్, అది ప్రధానంగా లేదు. ఇన్కమ్ గ్యాప్ అంటే ఇక్కడ అత్యధిక ఆదాయము తక్కువ ఆదాయం ఉంటుంది, ఈ ఇన్కమ్ గ్యాప్. దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 1 crore rupees ఇన్కమ్ ఉంది, ఒక వ్యక్తికి 1 lakh rupees ఇన్కమ్. దిస్ ఇస్ కాల్డ్ ఇన్కమ్ గ్యాప్. ఈ ఇన్కమ్ గ్యాప్ విరామాన్ని లెక్కించేదాన్ని ఏమంటామంటే సాపేక్ష పేదరికం అంటారు, రిలేటివ్ పావర్టీ అంటారు. రిలేటివ్ పావర్టీ ఎస్టిమేట్స్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ టాప్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ అండ్ బాటమ్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ అని చెప్తారు. ప్యూర్గా 5-10% టాప్ అండ్ 5-10% బాటమ్ ఇన్కమ్ గ్రూప్ను స్టడీ చేస్తుంది. దాని పేరు సాపేక్ష పేదరికము, రిలేటివ్ పావర్టీ. దాని పేరు రిలేటివ్ పావర్టీ, సాపేక్ష పేదరికం అంటారు.
అలా అలా కొలిచే రేఖ ఉంటుంది, కొలిచే రేఖ. ఆ కొలిచే రేఖ పేరు, ఆదాయ అసమానతను కొలిచే రేఖ పేరు లోరెంజ్ కర్వ్ అంటారు. లోరెంజ్ కర్వ్ అంటారు అంటే దిస్ వన్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఇన్క్వాలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్ అంటాము, గ్రాఫికల్లీ అంటారు. ఇఫ్ దట్ ఈస్ ఎస్టిమేటెడ్ బై న్యూమెరికల్లీ దట్ ఈస్ నోన్ యాజ్ గినీ కోఎఫిషియంట్ ఆర్ గినీ ఇండెక్స్ అని పిలుస్తుంటారు. ఇక ఈ విధంగా ప్రతి అంశం పైన ఫుల్ కమెంట్ ఉండాలి. ఈ నాలుగు అంశాలపైన ఫుల్ కమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ మిస్టేక్ అయ్యే అవకాశం ఉండదు. దీనికి రైట్ ఆన్సర్ సరికి పేదరిక విరామం అని ఉంటుంది. ఇలా ప్రతి క్వశ్చన్కి మనకు ప్రతి ఆప్షన్కి సంబంధించిన పరిజ్ఞానం మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆన్సర్ చేయొచ్చును. ఇలా ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్స్ మేము పెడుతున్నాం, ప్రాక్టీస్ చేయండి. డూ మోర్ ప్రాక్టీస్ అండ్ యుల్ గెట్ గుడ్ రిజల్ట్ బై యువర్ సెల్ఫ్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నియమిత ఆర్థిక వ్యవస్థ, దిస్ ఈస్ కాల్డ్ ఇన్ ఎకానమీ, ఇన్ ఎకానమీ ప్యూర్ ఎకానమీ అటార్కీ అంటారు. అటార్కీ అంటాం, దిస్ కాల్డ్ ఎస్ అటార్కీ, ఆర్ దిస్ వన్ ఇస్ నోన్ ఎస్ క్లోజ్డ్ ఎకానమీ, క్లోజ్డ్ ఎకానమీ అంటారు. దీన్నే మూసివేయబడిన ఆర్థిక వ్యవస్థ, మూసివేయబడిన ఆర్థిక వ్వస్థ 2008 గ్రూప్ 2 బిట్లో ఫస్ట్ సి సిరీస్లో ఫస్ట్ బిట్ ఇదే. అటార్కీ అనగానేమి అన్నాడు, అది తెలియాలి. అంటే ఏదో పెరిపెరల్గా కాదు, ఎకానమీ అనేది బేసిక్ గ్రౌండ్ రియాలిటీ నుంచి వచ్చినప్పుడు మాత్రమే బెస్ట్ స్కోరు చేస్తారు. కేవలం రోజు ఈ కరెంట్ ఎకానమీ, ఈ కరెంట్ అఫైర్స్ అవుతే రాదు. ఇందులో 70% ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎకానమిక్స్ అని చెప్పొచ్చు, అంటే ప్యూర్ కంటెంట్ నుంచి అడుగుతున్నారు. డౌట్ ఉంటే 2008, 2011, 2012, 2016 జరిగిన ఉమ్మడి ఏపీలో జరిగిన పేపర్ తీసుకొని చూసుకోండి ఫస్ట్. తర్వాత 2016 ఏపీలో చూడండి, అటు తెలంగాణ పేపర్ చూడండి. 2016 తెలంగాణ పేపర్ చాలా ఈజీగా ఇచ్చారు, అంత ఈజీగా ఈసారి రాకపోవచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ ప్రిడిక్షన్, నాట్ అది పక్కా చెప్పలేము. ఇక్కడ నియమిత ఆర్థిక వ్యవస్థ కింది పేరునవి, అటార్కీ అంటాము లేదా క్లోజ్డ్ ఎకానమీ అంటారు, మూసివేయబడిన ఆర్థిక వ్యవస్థ, నియమిత ఆర్థిక వ్యవస్థ. వెంటనే సార్ దీనికి క్వైట్ ఆపోజిట్ ఏంటి నేర్చుకోవాలి. అటార్కీకి ప్యూర్ ఆపోజిట్ లెజాఫెయిర్, లెజాఫెయిర్ దీనికి ఆపోజిట్ పదము లెజాఫెయిర్. దీన్నే ఓపెన్ ఎకానమీ అపోజిట్, ఓపెన్ ఎకానమీ దిస్ వన్ ఇస్ కాల్డ్ క్లోజ్డ్ ఎకానమీ, దిస్ వన్ కాల్డ్ ఓపెన్ ఎకానమీ. తెలుగులో మూసివేయబడిన కాదు, తెరచి ఉంచిన ఆర్థిక వ్యవస్థ, స్వేచ్ఛాయుతమైన ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తున్నారు. దానికి దీనికి తేడా ఐడెంటిఫై చేస్తే క్వశ్చన్ అటువైపు వచ్చినా ఇటువైపు వచ్చినా మిస్ అయ్యే అవకాశం ఉండదు. ఇక్కడ చూడండి, నియమిత ఆర్థిక వ్యవస్థ అంటే నో ఎక్స్పోర్ట్స్ అండ్ నో ఇంపోర్ట్స్, దట్ ఎకానమీస్ కాల్డ్ యాజ్ అటార్కీ ఆర్ క్లోజ్డ్ ఎకానమీ. చూడండి, ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ఉండని ఆర్థిక వ్యవస్థ, ఇన్ క్లోజ్డ్ ఎకానమీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బోత్ ఆర్ రిస్ట్రిక్టెడ్, ఇది రైట్ ఆన్సర్. మరి అలా కాకుండా రివర్స్గా ఉంటే ఫ్రీ ఎక్స్పోర్ట్స్ ఫ్రీ ఇంపోర్ట్స్ ఉంటే దాని ఏమంటారంటే ఓపెన్ ఎకానమీ అంటారు. ప్యూర్ ఎకానమిక్స్లో మాత్రం దాని పేరు లెజాఫెయిర్ అంటారు, లెజాఫెయిర్ అంటారు. దీనికి క్వైట్ ఆపోజిట్, ఫ్రీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఫ్రీ ఇంపోర్ట్స్, దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఎకానమీ ఆర్ లెజాఫెయిర్. రైట్ నౌ దిస్ గ్లోబలైజేషన్, గ్లోబలైజేషన్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ దిస్ లెజాఫెయిర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ గ్లోబలైజ్డ్ ఎకానమీ ఉంది కదా, గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ లేదా విశ్వీకరణ అంటే ఏంటి అంటే స్వేచ్ఛా ఎగుమతులు స్వేచ్ఛా దిగుమతులు ఉంటాయి. అలాంటిది ఏంటి అంటే లెజాఫెయిర్ లేదా ఓపెన్ ఎకానమీ లేదా తెరిచి ఉంచబడిన ఎకానమీ, ఫ్రీ ఎకానమీ, లిబరలైజ్డ్ ఎకానమీ అని పిలుస్తూ ఉంటారు. ఎలాంటి స్వేచ్ఛ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇవో ఈ విధంగా జస్ట్ ప్రాక్టీస్ లైక్ దీస్, డెఫినెట్లీ విల్ గెట్ సక్సెస్. ఇదే విధంగా చాలామంది సార్ మీ కోర్సు ఉందా అని అడుగుతున్నారు. మన కోర్స్ అన్నీ కూడా మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్లో అందుబాటులో ఉంది. ఇది నా పర్సనల్ యాపే, ఇందులో అన్ని రకాల కోర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే బుక్స్ ప్రిపరేషన్లో ఉన్నారు ప్రజెంట్. అయితే నెక్స్ట్ ఇంకా కంప్లీట్గా తెలంగాణ స్టేట్ ఎకానమీ అంతా కూడా న్యూ బడ్జెట్ అండ్ సర్వేను ఆధారంగా చేసుకొని రికార్డింగ్ చేస్తున్నాను. ఇదే బుక్ అండి, సోర్స్ ఇదే, తెలంగాణ ఎకానమీకి తెలంగాణ అవుట్లుక్ బుక్ అనేది ముందు పెట్టుకొని, బడ్జెట్ ముందు పెట్టుకొని దీనికి అనుగుణంగా రికార్డ్స్ అన్నీ కొనసాగుతున్నాయి. ఒక వితిన్ 1 వీక్ లేదా 10 డేస్లో మీకు ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ వీడియోస్ అన్ని మీకు నేను అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరున్నా కూడా ఈ కోర్సును యూటిలైజ్ చేసుకోండి. రికార్డింగ్స్ అవుతున్నాయి, ఎందుకంటే పాత రికార్డ్స్ ఈ రికార్డింగ్స్ ఉన్నాయి కానీ అవి యూజ్ అవ్వవు. ఎప్పుడైనా కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి, బేసిక్ కాన్సెప్ట్స్ మారవు, ఇవి ఇలాగే ఉంటాయి. ఇవి ఇలాగే ఫర్ ఎగ్జాంపుల్ ప్రణాళిక అనగానేమి, బడ్జెట్ అనగానేమి, బడ్జెట్ నిర్వచనం ఏమిటి, అదేవిధంగా నీతి ఆయోగ్ నిర్మాణం ఏమిటి, ఇవి మారవు, అవి అదే విధంగా ఉంటుంది.
చాలా వరకు అంతర్జాతీయ వ్యాపారంలో ఈ పదాలు ఏమిటి ఇవన్నీ చాలా వరకు యాజ్ ఇట్ ఈస్గా సిలబస్ ఉంటుంది, బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి ఇవి మారవు. మారేవి, కొత్తగా మారేవి బడ్జెట్ సర్వే బేసిక్గా ఉండేవన్నీ కూడా న్యూ రికార్డ్ చేస్తున్నాను, అవి మీకు త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కావాల్సిన వారు ఒకసారి మన యొక్క యాప్ను విజిట్ చేయండి. అదేవిధంగా బుక్స్ కావాలనుకుంటే అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి, అన్ని అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, సిరి బుక్ స్క్వేర్ కానీ, ప్రతి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి. మన వెబ్సైట్లో allaadipublications.com వెబ్సైట్లో కూడా మీకు బుక్స్ అందుబాటులో ఉంటాయి. కావాల్సిన అభ్యర్థులు ఆర్డర్ చేసుకోవచ్చును. ఆర్డర్ చేసుకున్న అభ్యర్థులకు త్వరలో బుక్స్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఒక 3-4 డేస్ వెయిట్ చేయండి, మీకు రాగానే మీకు బుక్స్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.